అందరూ ఏం చేస్తున్నారు అండ్ చూస్తున్నారా నేనేం చేస్తున్నానో ఏంటనుకుంటున్నారా ఇది చూడండి వెన్న పూస తీస్తున్నాను అంటే దేనికి అనుకుంటున్నారా దీంతో నేను నెయ్యి తయారు చేస్తానండి అండ్ ఏంటంటే ఇది 15 డేస్ తీసిన మీగడ అన్నమాట పెరుగు మీద మీగడ అండ్ మాకు ఇక్కడే దొరుకుతుంది అన్నమాట అందరికీ సిటీస్లో అందరికీ ఇలాంటి మీగడ పాలు రావు కదా అందరూ ఏంటంటే ఇన్స్టెంట్ అంటే అవి మిల్క్ పౌడర్స్ అవి మనకి ప్రాసెస్ గురించి తెలియదు అండ్ మీకు ఇలాగ మీగడ కట్టే పాలు దొరకవు కదా సిటీస్ కదా బట్ మాకేంటంటే మాకు పల్లెటూరు సైడ్ అంటే మా భీమవరం అంటే భీమవరం సిటీనే బట్ మీ అంత పెద్ద సిటీ కాదు అందుకని మా భీమవరంలో చుట్టుపక్కల నుంచి పల్లెటూరు నుంచి పాలు వస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ పెన్నాడని కోడవల్లి అని అలాంటి ప్లేసెస్లోంచి మాకు పాలు తీసుకొస్తారనమాట ఒక అతను అందువల్ల మాకు న్యాచురల్ మిల్క్ అనమాట సో మీకు ఏంటంటే ఇన్స్టెంట్ అనమాట అందువల్ల చూడండి 15 డేస్కి ఇంత మేగడ వచ్చింది ఇప్పుడు దీన్ని నేను 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ అదే వాటర్లో వేస్ట్ వాటర్ అంతా తీసేస్తాము అండ్ వెన్న పూస ఇది మిగులుతుంది కదా దీంతో ఇప్పుడు మనం వెన్న నెయ్యి చేస్తామన్నమాట చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చూపిస్తాను అండ్ నేను ఇది ఇంట్లోనే చేసిన నెయ్యే వాడతానండి నాకు అంతకు ముందు అసలు తెలియదండి అసలు ఇలా నెయ్యి అదే తెలుసు ఎలా ప్రిపేర్ చేయాలనేది నాకు తెలీదు అసలు నేను చేస్తుంది 1 ఇయర్ నుంచే నేను చేస్తున్నాను ఇలాగా నెయ్యి చేయడం తయారు చేయడం ఎప్పుడు మేగడొస్తుంది బట్ ఏంటంటే పిల్లలకి బలం అని చెప్పి పెట్టేస్తాం కదా నేను ఎప్పుడు ఇలా తీయలేదు బట్ ఏంటంటే 1 ఇయర్ నుంచి ఇలా చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా సరేలే అది కూడా పిల్లలకి పెట్టచ్చు బయట నెయ్యి ఎలా ఉంటుందో ఏమో మనకు తెలీదు అని సరే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను ఏముందండి 15 డేస్కి ఎంత చాలానే వస్తుంది కదా 1/4 కిలో పైనే వస్తుంది నెయ్యి ఎంత వస్తుందో నేను మీకు చూపిస్తాను ఇంత క్వాంటిటీ తీసుకుంటే నెయ్యి ఎంత వస్తుందో నేను మీకు చూపిస్తాను ఈ గిన్నె నిండా వచ్చింది చూసారా అండి ఇది వెన్న పూస ఓకేనా అండ్ దీని ప్రాసెస్ ఎలా ఉందో నేను మీకు పెడతాను అంటే ఇప్పుడు మీకు దొరకదు దొరికిన వాళ్ళు ఇలా చేసుకోండి అని చెప్తున్నాను ఓకేనా న్యాచురల్ ఘీ అండి ఇది చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండ్ ప్రాసెస్ నేను పెడతాను చూడండి చూసారా అంటే ఇందాక ఆ బౌల్లో వాటర్ వల్ల చూసుంటారు కదా సో వాటర్ అంతా తీసిస్తే మనకి ఇలాగా 1/2 బౌల్కి ఈ వెన్నపూస వచ్చిందండి ఆ వాటర్ వేస్ట్ వాటర్ అంతా తీసేసాను క్లీన్ చేసి ఇది మిగిలిందనమాట వెన్నపూస అదే వెన్న క్రీమ్ ఏదైనా మీరు ఏదనుకుంటే అది ఇప్పుడు దీన్ని నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి ఆ ప్యాన్లో వేస్తాను నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే చాలా టైం సేవ్ అవుతుంది ప్లస్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది మీరు కూడా అట్లానే చెయ్యండి ఏంటంటే చేశాక అది నా వేరే వాటిలో ఇనుప కళాయిలో చేస్తుంటే నాకు ఎందుకో కష్టం అనిపిస్తుంది క్లీనింగ్ బట్ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నానండి బట్ ఈజీగా ఉంది క్లీనింగ్ ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఎలా చూస్తున్నారు కదా హైలోనే పెట్టుకున్నానండి ఫస్ట్ ఐలోనే పెట్టుకోవాలి చాలా మరుగుతుంది ఇంకా బాగా మరగాలి టైం పడుతుంది అండ్ అయ్యాక చూడండి ఎంత బాగుంటుంది ఇంట్లో చేసిన నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది మీకు చేసుకోవాలని కూడా అనిపిస్తుంది అందుకే మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే దూరంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పల్లెటూరులో ఉంటారు కదా పేరెంట్స్ అత్తయ్య వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళు ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి పట్టుకెళ్తారనమాట ఎందుకంటే ఇక్కడ న్యాచురల్గా దొరుకుతుంది కదా చాలామంది అలా అనమాట ఇక్కడి నుంచి పట్టుకొని తీసుకొని వెళ్తారనమాట న్యాచురల్ ఘీని అనమాట అందరికీ ఇష్టం ఉండదు కదా అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు తీసుకెళ్తారు అవకాశం లేని వాళ్ళు ప్యాకెట్స్ కొనేసుకుంటారండి
తీసుకోవాలి అన్నమాట. ఉంటే లక్కీ అన్నమాట. చూడండి చాలా బాగా మరుగుతుంది. అండ్ హైలోనే పెట్టుకున్నాను. ఓకే, ఫుల్గా ఎంత అలా మరుగుతుందో చూడండి, ఎంత వైట్గా ఉంది కదా. కలపక్కర్లేదు, బట్ ఏంటంటే ఊరికే జస్ట్ అలా అన్నమాట, మధ్య మధ్యలో వచ్చి మనం ఒకసారి కదుపుతూ ఉండాలన్నమాట. కంటిన్యూస్గా కలపక్కర్లేదు. ఓకేనా, మనం చూసుకుంటూ లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఉంచుతూ ఉండాలి. చూసారా, ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఆల్మోస్ట్ 3 సెకండ్స్, అదే 2 మినిట్స్లో అయిపోతుందండి ఫైనల్ స్టేజ్కి వస్తుంది. ఇంకా రాలేదు. అండ్ చూడండి ఇలా అవుతుంది. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వాటిల్లో చేసుకోవచ్చు అన్నమాట. ఇనుప మూగుడు అంటారు కదా, సో అందులో చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఒకలా ఉంటుంది. సో అలా అన్నమాట, మనకి ఏది ఉంటే దాంతో చేసుకోండి. స్పెసిఫిక్గా దీంట్లోనే చేసుకోవాలని ఏం లేదు రూలు. మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతోనే చేసుకోండి. బట్ నాకు అంత ఐడియా లేదు ఎందులో చేసుకుంటే మంచిది అని. ఈసారి నేను తెలుసుకొని మీకు చెప్తాను దేనిలో చేసుకుంటే హెల్త్కి మంచిదో కూడా. సో తెలియనప్పుడు చెప్పకూడదు కదా. సో అందుకని నేను అవైలబుల్గా ఏది ఉంటే అది చేసుకోండి అని చెప్తాను. బట్ అందరూ ఆల్మోస్ట్ అంటారు కదా నాన్ స్టిక్ వాడకండి అంటారు కదా. సో ఇది సేఫ్ కాదు, బట్ నాకు ఇది అవైలబుల్ అండి, అందుకని నేను ఇందులో చేసుకుంటున్నాను. నాకు క్లీనింగ్ ఈజీగా ఉంటుంది అందుకని. ఇంకా ఏంటి అంటే, ఇప్పుడు ఇది నేను క్లీన్ చేయను, పనమ్మయే క్లీన్ చేస్తుంది. సో తన ఫీలింగ్స్ కూడా నావే అనుకుంటాను. ఎందుకంటే ఏంటి, అమ్మగారు 15 డేస్ కల్లా నెయ్యి పెట్టేస్తారు, ఆ మూగుడేమో నా మొహాన్ పడేస్తారు, నేనేమో క్లీన్ చేయాలి అని తను బాధపడుతుంది కదా. సో ఆ బాధని కూడా నేనే తీసుకుంటాను అనమాట. నేనే ఫీల్ అయిపోతాను, అమ్మో పని మనిషి విసుక్కుంటుందే అని, తనకి ఈజీ చేయాలని. బట్ ఏంటంటే ఈజీ చేయాలని కాదు, ఎప్పుడైనా వేస్తాను బట్ ఆల్మోస్ట్ నేనే క్లీన్ చేసేస్తానండి. అందువల్ల అస్తమాను చేస్తూ ఉంటాను కదా, తను విసుక్కుంటుంది కదా. అందుకని నాకైతే ఇదైతే ఈజీగా ఉంటుంది కదా క్లీనింగ్కి. సో అది కూడా ఒక రీజన్ అన్నమాట. చూడండి ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంకొక జస్ట్ 2 మినిట్సే అన్నమాట. నెయ్యి అయిపోయిందండి, అసలు గుమగుమలాడిపోతుంది. చూసారా గోల్డెన్ కలర్లోకి వస్తుంది అన్నమాట. లాస్ట్లో అదంతా ఉంటుంది కదా పన్నీర్ లాగా, అదే అంతా మీగడ వేస్ట్ అంతా ఉంటుంది కదా. కొంతమంది ఆ గోల్డెన్ కలర్లో ఉన్నది బౌల్లో వేసుకుని కలకని అంటారు కదా. సో ఆ షుగర్ వేసుకొని తింటారు కొంతమంది. సో స్మెల్ అయితే వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసాను, స్టవ్ ఆఫ్ చేసి అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు. చాలా స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. అండ్ స్టవ్ ఆఫ్ చేశాక నేను చూడండి మెంతులు వేస్తున్నాను. ఇది ఇంత క్వాంటిటీ మెంతులు. ఇది వేస్తే చాలా మంచిది అండ్ గుడ్ స్మెల్ కూడా వస్తుంది అండ్ నిల్వ కూడా ఉంటుందండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇంకా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నానండి. చూడండి ఇది చల్లారాక నేను గాజు బౌల్లో తీస్తాను, ఎంత వచ్చిందో మీకు తెలుస్తుంది. ఓకేనా, చూసారా ఇప్పుడు ఫైనల్గా చల్లారిపోయింది, అంటే కూల్ అయింది. అందుకని ఏం చేశానంటే బాటిల్లో, గాజు బాటిల్లో తీసుకున్నాను, గ్లాస్ బాటిల్ అన్నమాట. అందులో స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటాను. నేను తినచ్చు అని చెప్పాను కదండి, అది ఇది కాదు. అంటే కొంచెం లేతగా ఉన్నప్పుడే, మరుగుతున్నప్పుడే తీసేస్తారు. గోల్డెన్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఇది ఏమిటంటే బ్లాక్ కలర్ అయిపోయింది. దీన్ని తినకూడదు, దీన్ని వేస్ట్ అంటారు. ఇది గసి అంటారనమాట దీని పేరు. సో దీన్ని తినకూడదండి. ఇదంతా చూసారా బ్లాక్గా ఉంది. అంటే ఏంటంటే నేను బాగా మరిగించిన మూలానే ఈ కలర్ వచ్చేసింది. సో ఇది తినకూడదండి. ఇందాక తినచ్చు అన్నాను కదా అని, ఏంటి మేడం ఇది తినచ్చా అంటున్నారేమో అనుకుంటారేమో, బట్ ఇది కాదు, ఇది వేస్ట్ అన్నమాట. సో దీనికన్నా ముందు కొంచెం లేతగా ఉన్నప్పుడే కట్ ఆఫ్ చేసేస్తారనమాట పోయి. అప్పుడు కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటుంది అది. అందులో షుగర్ వేసుకొని తింటారనమాట. ఫైనల్గా చూడండి ఇదంతా వేస్టే. అండ్ ఇప్పుడు చూడండి నెయ్యి వడగట్టేసుకున్నాను చక్కగా నీట్గా క్లీన్గా. ఎలా వచ్చిందో చూడండి, ఎంత క్వాంటిటీ వచ్చిందో చూపిస్తాను. ఓకేనా చూడండి,
కిసాన్ జామ్ బాటిల్స్ ఉంటాయి కదా, జామ్ అయిపోయాక మనకి బాటిల్స్ ఉంటాయి కదా గాజువి, సో అందులో నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఎప్పుడు ఇది అయిపోగానే, నెయ్యి అయిపోగానే మళ్ళీ తీసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇదే వాడతానమాట. సో చూడండి ఎంత నెయ్యి, అసలు ప్యూర్ ఫ్రెష్ నెయ్యి అనమాట, ఎంత బాగుందో, చాలా బాగుంది టేస్ట్ కానీ స్మెల్ కానీ. అండ్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది 15 డేస్ నిల్వ చేసిన మేగడ్ అనమాట, ఆ మేగడ్తో చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నాకు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో, ఓకేనా. అండ్ ఇది టైం నాకు 10 మినిట్స్లో అయిపోయిందండి, 10 మినిట్స్లో నెయ్యి వచ్చేసింది అనమాట. చాలా బాగుంది కదా. అండ్ ఇంత క్వాంటిటీనే బయట ఎంత చెప్తారో తెలుసా, 350 రూపీస్ చెప్తారండి ఇంత క్వాంటిటీ నెయ్యిని. అంటే మరి డిమాండ్ కదండి, అంటే న్యాచురల్ నెయ్యి కదా, ఇంట్లో తయారు చేసిన నెయ్యి కదా. బయట వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలీదు, బట్ మేమైతే ఇలా చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి.